హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మటన్ పాయ అన్నమాట. ఈ మటన్ పాయ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి రోటీస్లో కానీ షేర్వా లెక్క అన్నమాట. అసలు రోటీలు ఇందులో ముంచుకొని తింటే అబ్బా అవి అద్భుతమే వేరండి. అసలు నేను చెప్పలేకపోతున్నాను కానీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ రోటీస్లోకి చాలా బాగుంటుంది. మనం పులుసు కర్రీ లెక్క చేసుకొని రైస్లోని కూడా వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ పాయ అనేది. కానీ దీన్ని సూప్ లెక్క కూడా తాగివచ్చు అనమాట. తాగడం అంటే ఈ బోన్స్కి కానీ మన కాళ్ళ నొప్పులకి ఒళ్ళ నొప్పులకి అంటారు కదా, వీటిలో కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు నేను చేసేది రోటీస్ కోసం అన్నమాట. అంటే మరీ అంత షేర్వా లెక్క కాకుండా ఒక డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇది కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు నేను కాళ్ళు అండి, ఇవి దగ్గర దగ్గర నాకు 15 కాళ్ళు అనమాట. 15 కాళ్ళు అంటే ఒక్కొక్క కాలు వచ్చేసరికి నేను 5-5 పీసులకి చేసుకున్నా అన్నమాట. దగ్గర దగ్గర ఒక 70 పీసులు ఉంటాయండి ఇవి. ఇవి మొత్తం మంచిగా కడుక్కొని ఫస్ట్ నేను ఒక కుక్కర్లో వేసుకున్నాను. నేను కుక్కర్లో వేసుకొని దీంట్లోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అని గుర్తుంచుకోవాలి. నేనైతే బయట నుంచి ఎక్కడో కొన్ను కూడా. తర్వాత కొద్ది పసుపు అనేది కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు మిరియాల పౌడర్ అండి ఇది. మిరియాల పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే దాంట్లో ఉండే ఘాట్ అనేది మనకి బాడీ లోపల నుంచి వస్తుంది. ఇదేమో కొద్ది గరం మసాలా అండి. ఈ గరం మసాలా ఏంది అంటే చెక్క, లవంగ, యాలకులు మూడు కలిపింది అనమాట. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకున్నాను. కస్తూరి మెంతి అంటే మారోడి మెంతి అంటారు, డ్రై మెంతి అనమాట. కొద్దిగా దానికి సరిపడగా సాల్ట్, దేనికి ఆ ముక్కలకి సరిపడగా మాత్రమే మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోదు. ఇప్పుడు దీంట్లోనే ఖాళీ ముక్కలకి సరిపడగా మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాను. నేను వాడే మిర్చి పౌడర్ ఒక్కొక్కసారి గుంటూరు మిర్చి పౌడర్ వాడతా, ఇంకొకసారి స్వస్తిక్ మిర్చి పౌడర్ అని చెప్పేసి అది కూడా వాడతాను. ఇప్పుడు నేను దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నాను అండి. ఆయిల్ పోసుకోవడం వల్ల కూడా బాగుంటుంది అన్నమాట, అందుకని ఆయిల్ కూడా పోసుకున్నాను. దీన్ని మంచిగా కలపాలి. అసలు ఎలా కలపాలంటే బాగా కనీసం ఒక్క నిమిషం అయినా సరే మంచిగా కలపాలన్నమాట. కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం దానికి పడుతుంది అన్నమాట. వాటర్ అనేది సపరేట్ అవ్వకుండా చూసారు కదండి ఎంత బాగా పెట్టిందో ముక్కలకి మసాలా అనేది. పెట్టిన తర్వాత కుదిరితే మీరు ఒక 20-25 నిమిషాలు పక్కన పెట్టుకోండి. లేదు అంత టైం లేదనే సరే పర్లేదు, ఎట్లయినా చేసినా సరే పర్లేదు, కానీ 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొద్దిగా మంచిది. ఇప్పుడు నేను నీళ్ళు అనేది పోసుకున్నాను. నీళ్ళు అనేది దీంట్లో ముక్కలు ములిగేంత వరకు కాదు. అంటే మటన్ ఉడబెట్టినా నాటుకోడ ఉడబెట్టినా ఇటువంటి ఏమైనా ఉడబెడితే ముక్కలు ఉడికేంత వరకు ఇది నీళ్ళు మాత్రం పోసుకోవాలి. కానీ నేను అట్లా కాదు, ఇది షేర్వా లెక్క కావాలి. షేర్వా అంటే పులుసు, సూప్ లెక్క కావాలన్నమాట మనకి. ఈ పాయ సూప్ లెక్క కావాలి కానీ నీళ్ళు అనేది ఎక్కువ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని దాన్ని ఉడబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తయారు చేద్దాం, మటన్ పాయ అనేది మనం తయారు చేద్దాం. నేను ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొద్దిగానే ఆయిల్ పోసుకున్నానండి కడాయి పెట్టుకొని. ఎందువల్ల అంటే నేను ముందు ఆయిల్ అనేది పోసుకున్నా, ప్లస్ మటన్ పాయలో వచ్చి కొవ్వు కూడా ఒక ఆయిల్ లెక్క తయారై వస్తుంది అన్నమాట. మళ్ళీ ఆయిల్ ఇయ్యాలి మొత్తం చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట, అందుకని కొద్దిగా పోసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు బయట తెస్తే దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అందుకని చెప్తున్నాను. దీంట్లోనే కొద్దిగానే వేసుకోవాలి పసుపు, ఎందుకంటే దాంట్లోనే ఉడబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పసుపు వేసుకున్నాం కాబట్టి దీంట్లోనూ కూడా సేమ్ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అంతే దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా వచ్చింది కాబట్టి కొద్ది కొద్దిగానే మాత్రమే వేసుకోవాలన్నమాట మనం. అప్పుడు దీని టేస్ట్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగనివ్వాలండి. ఏగింది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే కిందన అడుగు పెడుతుంది అన్నమాట కడాయికి, అడుగు అంటే అంటుకుంటుంది, అప్పుడు ఏగినట్టు అర్థం. ఇప్పుడు నేను కొద్దిగా టమాటో జ్యూస్ అండి, ఇవి దగ్గర దగ్గర ఒక 8-9 టమాటాలు ఉంటాయన్నమాట. అవి టమాటో జ్యూస్ అనేది కూడా మనం మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అండి, సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, కావాలంటే మీరు లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు సాల్ట్. కాబట్టి ఈ టమాటాల వరకే అంటే మసాలాకు సరిపడిగా మాత్రమే మీరు సాల్ట్ అనేది కూడా వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేయాలండి. ఇంకోటి ఏంటంటే మీకు మెజర్మెంట్లు నేను చెప్పలేకపోతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అనేది సరిగ్గా రాక కిందన టైపింగ్ చేయడం చాలా ఇబ్బంది అయ్యి మీకు కింద నేను మెజర్మెంట్స్లు అనేది ఇవ్వలేకపోతున్నా అన్నమాట. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ద్వారా అంటే నోటుతోనే చెప్తున్నమాట మీకు పలాన ఐటమ్స్ వేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఇదేమో జీలకర్ర పొడి అండి. ఈ జీలకర్ర పొడి ఏంది అంటే వేపలైన జీలకర్ర పొడి అండి, గుర్తుంచుకోండి, వేపింది కాదు. దీంట్లోనే కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నా, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఇవి కూడా ఆయిల్కి టచ్ అవుతా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే మనకి దీంట్లో ఉండే ఫ్లేవర్ బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు దీంట్లోనే నేను మిర్చి పౌడర్ అండి కొద్దిగా వేసుకున్నాను, మీరు కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు.
దాంట్లోని మిరియాల పౌడర్ వేసుకున్నా, దీంట్లోని మిరియాల పౌడర్ వేసుకున్నా, దాంట్లోని కారం వేసుకున్నా, దీంట్లోని కారం వేసుకున్నా. దాంట్లో అంటే ఏంది, కుక్కర్ ఉడబెట్టేటప్పుడు వేసుకునే కాబట్టి మొత్తం ఎక్కువైపోద్ది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలని, ఈ పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా మనం మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా చింతపండు పులుపు అన్నమాట ఇది. ఈ చింతపండు పులుపు వేసుకోవడం వల్ల ఏమైందంటే లైట్ పులుపు వచ్చి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. దాని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. పులుపు మీ ఇష్టం, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ వేసినట్టు తెలియకూడదు, అట్లా ఉండాలన్నమాట. పులుపు అనేది వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తే మనం ఫస్ట్ వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అన్నమాట. చూసారు కదా ఏ టైప్లో తేలిందో. ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను కదండి, ఏది మటన్ పాయ, మటన్ కాళ్ళు, మటన్ పాయ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా, అది కాళ్ళు మొత్తం ఒక డిష్లో పోసుకొని ఇదిగో తెచ్చుకుని చూసారు కదా ఎంత ఆయిల్ ఉందో. ఈ ఆయిల్ కాదు ఇది, మనం పోసుకున్న ఆయిల్ కొద్దిగానే కొవ్వు అన్నమాట. ఇది కొవ్వు అంటే ఫ్యాట్ కరిగి అది కూడా మనకు ఒక ఆయిల్ కింద తయారు అవసరం, కానీ ఈ ఆయిల్తో సహా పోసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము ఇది దగ్గర దగ్గర ఒక 20-25 ప్లేట్లు అవుతుంది. ప్రతి ప్లేట్లోని కొద్ది కొద్దిగా ఆయిల్ ఉండి ఆ ఆయిల్ కూడా తాగితే దాని ఫ్లేవర్ కూడా ఎలా ఉంటుంది అంటే ఆయిల్ మొత్తం తాగమని చెప్పట్లా నేను. అంటే మీరు తినే దాంట్లో కొద్దిగానే సరే ఆయిల్ మనకు లోపలికి వెళ్తే అసలు దాని ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి ఈ టైప్లోనే మనం కొద్దిసేపు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లోనే ఏమేమి వేసిన గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను మెజర్మెంట్లు ఇవ్వలేకపోతున్నాను. చాలామంది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇదే అడిగారు అన్నమాట. చూసారు కదండి ముక్క అనేది ఎట్లా ఉడికిందో, మంచిగా జస్ట్ ఇలాగంటే కథం మెత్తగా నుజ్జుగా అయిపోవాలన్నమాట. అట్లా అని చెప్పి మీరు కొరిపి పెట్టి అదే గంటి పెట్టి మెత్త కలిపేశారు అనుకోండి, మళ్ళీ ఏముండదు మీకు. అదొక విషయం మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మరి మెత్త కలిపేసారు అనుకోండి మొత్తము పేస్ట్ పేస్ట్ కింద తయారైపోద్ది అన్నమాట. అది ఎందుకనేసి దీన్ని ఒక పక్క నుంచి స్లోగా కలుపుకుంటానే మళ్ళీ ఇంకో కొద్ది పలచుకొని, అంటే మనకి సూప్ లెక్క కావాలి కాబట్టి నేను ఇంకో కొద్ది నీళ్ళు అనేది వేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే మీరు తినే రోటీస్ని బట్టి, రైస్ని బట్టి మీకు ఎట్లా కావాలి, బాగా పలచగా కావాలా, లేదు అనుకుంటుందంటే కొద్ది థిక్నెస్గా కావాలా, అంటే కొద్ది గట్టి కావాలా చూసుకొని మీరు దానికి సరిపడే నీళ్ళు వేసుకున్నారు. నాకైతే ఈ టైప్లో చిక్కదనం సరిపోద్దండి. కానీ సూప్ అంటే మాత్రం ఇంకా కొద్ది ఎక్కువగానే ఉండాలి నీళ్ళు అనేది. కానీ నేనైతే మాత్రం మరీ అంత గట్టి చేసుకు. ఇది పుదీనా అండి, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఏ ఐటెం అయినా సరే మటన్లో మాత్రం పుదీనా అనేది వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను కొద్ది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ ఐటమ్స్లోని పుదీనా పడితేనే దాని ఫ్లేవర్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి పుదీనా వేయడం మాత్రం మర్చిపోకండి మటన్ ఐటమ్స్లో. ఇప్పుడు గరం మసాలా అండి, ఇది లాస్ట్లో ఇంకో కొద్దిగా చెక్క, లవంగ, యాలకులు, స్టార్ పూలు నాలుగు కలిపిందన్నమాట ఇది. ఈ పౌడర్ అనేది కూడా వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని ఉడబెడితే నేను చెక్క అనేసి లవంగాలని యాలకులని ఇటువంటి బిర్యానీ ఆకని చెప్పి ఏమి వేసుకోలేదు. నాకు వేసుకున్న ఐటమ్స్ అన్నీ నాకు దేంట్లో ఉంటాయి, ఓన్లీ ఈ మసాలా పౌడర్లోనే ఉంటాయి అన్నమాట. అందువల్ల నేను సపరేట్గా వేసుకోలేదు. కొంతమంది ఏంటంటే కొద్ది బిర్యానీ ఆకు, ఒక 4 యాలకులు, 3 లవంగాలు, ఒక 10 ముక్కలు అదే అని చెప్తారు. ఓకే అండి, మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.